నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది సో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెలబడ్డాయి సో ఈ నెల మూడవ తేదీన నిర్వహించబోయే ఓటర్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై తమ అంచనాలు వ్యక్తం చేస్తూ ఆ యొక్క ఏవైతే ఎగ్జిట్ పోల్స్ వెలబడడం జరిగింది సో ఒకటి రెండు మినహా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకే కొంత లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వెలువరించడం జరిగింది సో భారీ మెజారిటీ ఇవ్వకపోయినా కూడా లార్జెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అని చెప్పేసి అన్ని సర్వేలు కూడా వెలువరించడం జరిగింది సో ప్రధానంగా ఏదైతే ఇండియా టీవీ సిఎన్ఎన్ఎస్ టీవీ టీవీఎక్స్ సర్వే కూడా కొంత ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఏకంగా అరవై మూడు నుంచి డెబ్బై స్థానాలు వస్తాయని చెప్పేసి వెలువరించడం జరిగింది అంటే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఒకటి నుంచి నలభై ఏడు స్థానాల వరకు వస్తాయని చెప్పేసి వెలువరించడం జరిగింది సో ఏదేమైనా కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా దరిదాపు కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదు స్థానాల నుంచి డెబ్బై స్థానాల వరకు వస్తాయని చెప్పేసి వెలువరించడం జరిగింది అదేవిధంగా మరికొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి నలభై ఐదు నుంచి యాభై ఎనిమిది స్థానాల వరకు వస్తాయని ప్రకటించడం జరిగింది మరికొన్ని సర్వేలు అదేవిధంగా బీజేపీ పార్టీకి వచ్చి చూస్తే రెండు స్థానాల నుంచి కొన్ని అత్యధికంగా పన్నెండు స్థానాల వరకు అన్ని సర్వేలలో వెలువరించడం జరిగింది సో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ఒకవేళ ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమైతే గనక అసలు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి ఓటమి వైపు వెళ్ళడానికి అనేక కారణాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి సో ప్రధాన కారణాలు ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీకి అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు పర్యాయాలు అసలు పోటీ లేని విధంగా అధికారానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి కొంత పోటీ అయితే తీవ్ర మారింది అని చెప్పేసి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్పష్టమవుతుంది అసలు దీనికి ప్రధాన కారణాలు ఏంటి అని ఇప్పటికే ఆ యొక్క ఎగ్జిట్ పోల్స్ పై వస్తున్నటువంటి అంచనాలకు దగ్గరంగా ఆ యొక్క వివరణ ఇచ్చే ప్రయత్నాలు రాజకీయ వర్గాలు అయితే చేస్తా ఉన్నాయి అందులో ప్రధానంగా ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్టు సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన శైలి కొంత ఇక్కడ దానిపై తెలంగాణలో ప్రభావం చూపింది తెలంగాణ ఎన్నికల్లో అని చెప్పేసి ఒక వార్తనైతే నడుస్తా ఉంది సో ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత కొంత ఏపీకి సంబంధించిన శ్రీడర్లు కానీ అక్కడ చంద్రబాబు సాను సానుభూతి పరలు ఎవరైతే ఉన్నారో వారందరూ హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సమయంలో కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కొంత ఇక్కడ ఏపీ రాజకీయాలను తెలంగాణ రాజకీయాలతో ముడిపెట్టొద్దు కాబట్టి తెలంగాణలో ఇలాంటి ర్యాలీలకు అనుమతు లేదు అని చెప్పేసి కొంత అప్పట్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించి హైటెక్ సిటీ కానీ కొంత సెటిల్ సెటిలర్లు ఉండేటువంటి ప్రాంతాలు సో వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గతంలో హైటెక్ సిటీకి సంబంధించి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి డెవలప్మెంట్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు కాబట్టి మేము ఇక్కడ ఆయనకు అభిమానులుగా మా యొక్క హక్కు ఉంది అని చెప్పేసి వాళ్ళు అప్పట్లో కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో టీడీపీ అనేది కొంత క్యాడర్ ఇప్పటికీ కూడా బలంగానే ఉంది ప్రతి నియోజకవర్గంలో కనీసం ఏడు వేల నుంచి పన్నెండు నుంచి పదమూడు వేల వరకు ఓట్లు పోలయ్యే పరిస్థితి అదేవిధంగా ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించి చూసుకున్నట్లయితే రంగారెడ్డి ఈ రెండు జిల్లాలకు కూడా టీడీపీ కొంచెం బలమైనటువంటి పరిస్థితి ఉంది సో రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీడీపీ తన ప్రాబల్యాన్ని చూపుకుంటూ రెండు వేల పద్నాలుగులో ఇరవై స్థానాలు గెలుపుకుంది సో ఓవరాల్ గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ తెలంగాణలో పోటీ చేయకుండా బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించకపోయినప్పటికీ కూడా కొంత చాప కింద నీరులా టీడీపీ ఓటంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్లింది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు విషయంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన శైలి దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి అక్కడ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి సో తెలంగాణలో ఏదైతే ప్రస్తుతం టీడీపీకి ఆడర్ కాంగ్రెస్ వైపు మళ్ళడానికి ప్రధాన కారణం ఇంకొకటి కూడా ఉంది టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు సో టీడీపీకి సంబంధించిన టీడీపీ లీడర్లు ఎవరైతే రేవంత్ రెడ్డికి కొత్త అనుబంధంగా ఉన్నటువంటి నేతలు కానీ అదేవిధంగా టీడీపీ క్యాడర్ కానీ రేవంత్ రెడ్డికి కొంత స్నేహపూర్వకంగా ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా తమ యొక్క క్యాడర్ తో సహా తాము కూడా కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా కాకుండా అంతర్గతంగా మద్దతు ఇచ్చారు సో టీడీపీతో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి స్నేహపూర్వ సంబంధాలే కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి ఎన్నికల్లో అని తెలుస్తా ఉంది సో ఫలితాలు అయితే డిసెంబర్ మూడవ తారీఖున వెలబడాల్సిన అయితే అంశం ఉంది సో ఏదేమైనా కూడా ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఈసైతే తెలంగాణలో అధికారం ఏర్పాటు చేస్తామని కాన్ఫిడెంట్ గా ఉంది సో బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత కాన్ఫిడెంట్ చూపిస్తున్నప్పటికీ కూడా మేర కొంత కొంతమైతే ఇంకా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి సో అదే విధంగా ఈసారి గత పది సంవత్సరాలతో ఉన్నటువంటి అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండడం సహజం సో దానికి తోడు ఈ యొక్క అంశం ఈ రెండు అంశాలు కొంత ఈసారి బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తీసాయి అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో అయితే తీవ్రస్థాయి చర్చ నడుస్తుంది ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికలకు డిసెంబర్ మూడవ తారీఖున రిజల్ట్ రానున్నాయి సో అసలు వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి మరికొంత సమాచారం అయితే మనకు తెలియాల్సి ఉంది అసలు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణలో అధికారం ఏర్పాటు చేస్తామని ధీమాతో ఉంది మనం డిసెంబర్ మూడవ తారీఖు వరకు అయితే వేచి చూడాల్సిన పని ఉంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూసిన ఉండండి హ్యాష్